తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ సత్తా చూపిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ నెల 6 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14 నుంచి రెండో దశ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. బీజేపీకి రాష్ట్రంలో ఉనికి లేదని కేసీఆర్ అంటున్నారని, అదే జనగామలో మార్చి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టి సత్తా ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఒకటి సమావేశం కూడా ఇదే భాగ్యనగర్ నుంచి, ఇదే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మనం ఈ పార్లమెంట్ సదస్సులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ రోజు 6 రోజు ఈ పార్లమెంట్ సమావేశాన్ని ఇదే హైదరాబాద్ నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా, జయంతి రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా, అదే జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం నుంచి అక్కడి నుంచి ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించాలని చెప్పి ఉదయం నిర్ణయించడం జరిగింది. జనగాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ సందర్భంగా ఇక్కడ అనేక మంది కార్యకర్తలను ఆ రోజు లాఠీచార్జ్ చేయడము, అరెస్ట్ చేయడం, జిల్లా అధ్యక్షులు పాపారావు గారు ఇచ్చాల్సిన పాపారావు గారు వారిని కూడా రెండో అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, ఇదే విధంగా అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మనం ఆ రోజే చెప్పినాం, జనగాంలో భారతీయ జనతా పార్టీ లేనే లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇదే జనగాంలో మార్చి చివరి వారంలో కానీ సమయం ప్రకటిస్తాం, బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర, ఈ నెల 6వ తారీఖు నాడు పార్లమెంటరీ స్థాయి సదస్సులు నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో వారానికి ఒక పార్లమెంట్ సదస్సు, 15 సదస్సు అని చెప్పి ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ముందుగా ఏప్రిల్ 6 రోజు హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం, మార్చి సిక్స్త్ రోజు హైదరాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశం ఇదే భాగ్యనగరంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది.